హాయ్ గాయస్, దిస్ ఇస్ ఇనిత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ప్రభాస్ అభిమానులు ఎంతో కాలం నుంచి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సినిమా ఆదిపురుష్. మరి ఫైనలీ ఆదిపురుష్ ఈరోజు థియేటర్స్లోకి అయితే వచ్చేసింది. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు. బట్ అందరికీ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. మరి డైరెక్టర్ ఓం గారు సీతారాముల జీవిత చరిత్ర గురించి మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళు చూపించగలిగారా లేదా అనేది ప్రస్తుతం అంతా చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో చెప్పండి సార్, ఆదిపురుష్ మూవీ గురించి ఫైనల్ రివ్యూ ఎలా అనిపిస్తుంది? రాముడి పాత్రలో వరద వనవాసం రాముడుగా, వనవాస పాత్ర మొత్తం వనవాసంలో ఉన్న రాముడి పాత్ర, వనవాసం రాముడి పాత్రలో బాగా ఒదిగిపోయాడు, చక్కగా ఒదిగిపోయాడు ప్రభాస్. అది ఆ ప్రభాస్ ఒదిగిపోవటం ఆ సినిమాని రక్షణ, ఆ సినిమా కాపాడబడింది. మిగతా విషయాలన్నింటిలో డైరెక్టర్ ఫెయిల్యూర్, టోటల్ ఫెయిల్యూర్ డైరెక్టర్. టోటల్ డైరెక్టర్కి ఎలాంటి అవగాహన లేదు, ఎలాంటి స్టడీ లేదు, ఏ పాత్రని ఔచిత్యం లేదు. ఒక రావణాసురుడి పాత్రని, ఒక రావణ బ్రహ్మ పాత్రని మామూలు ఒక సోషల్ పిక్చర్ విలల్లాగా, సోషల్ పిక్చర్ దుష్ట పాత్రలాగా, ఒక మాంత్రికుడు, ఒక మాయాలి మాయవి, ఒక రాక్షసులాగా చూపించాడు. తప్పితే అతను మా రావణ బ్రహ్మ అనే స్థాయిలో, రావణ బ్రహ్మ అనే స్థాయిలో ఎందుకు చూపించాలి అంటే, రావణ బ్రహ్మ స్థాయిలో చూపిస్తేనే రావణ అలాంటి వాడిని ధర్మ సంస్థాపనం కోసం అంతటి విద్యావంతుణ్ణి, అంతటి పండితుణ్ణి, అంతటి శివభక్తుణ్ణి చంపటం అనేది గొప్ప విషయం అవుతుంది. రామాను జగదభిరాముడు అవుతాడు. మామూలు పక్క పక్క రాక్షసుడు ఒక మామూలు చిన్నప్పుడే తాటకం చెప్పాడు రాముడు. రావణాసురుడు చెప్పడంలో ఏముంది, రావణాసురుడిని చంపడం, రావణాసురుడు ఒక మహాపండితుడు, ఒక మహాపండితుడు. రామరావణ యుద్ధానికి ముహూర్తం పెట్టమని రాముడు రావణాసురుడిని అడుగుతాడు. అంటే రాముడే తనకన్నా పండితుడు రాముడు రావణాసురుడు అని అంగీకరించాడు, పెట్టమని చెప్పాడు. ఒక జాము కాలంలో కోటి శివలింగాలకు పూజ చేయగలిగే శివభక్తుడు, అంతటి గొప్ప వ్యక్తి. అత్తటోడిని చంపటమే రాముని యొక్క, అంతేగాని మామూలు రాక్షసు అది ఔచిత్యం లేకుండా పాత్రని మామూలు ఒక క్రూడు విలన్లాగా సోషల్ సినిమా చూసి క్రూడు ఎలా చూపించారు, అదొక తప్పు. సీతమ్మ తల్లికి స్లీవ్లెస్ డ్రెస్ వేయటం, అది సీతమ్మ తల్లి, ఎవరు కూడా సీత అని కూడా అన్నారు, సీతమ్మ సీతమ్మ తల్లి. అలాంటి సీతమ్మ తల్లికి ఆ డ్రెస్ వేయటం, అసలు అతనికి ఏమాత్రం అవగాహన ఉన్నా ఆ డ్రెస్సు ఆ రోజుల్లో చెలికెత్తిలికేసేవారు. అలా డ్రెస్సులు ఆ పురాణ కాలంలో సీతాపదేవి కాలంలో కూడా వర్ణన బట్టి మనం కళ్ళారా చూడకపోయినా అప్పటి ఉన్న దీన్ని బట్టి కానీ అలాంటి దుస్తులు చెలికెత్తులు, వింజామరలు వాళ్ళు పలహారాలు తానీయాలు తీసుకొచ్చే చెలికెత్తులకు ఉండేది అలాంటి డ్రెస్సులు. సీతమ్మ తల్లికి కాదు, ఆ సీతమ్మ తల్లికి ఆ డ్రెస్ వేసి ఊట వేసాడు, అదే డ్రెస్ తప్పదు. ఒక విభీషణుడి పాత్ర, ఒక కర్ణుడి కుంభకర్ణుడి పాత్ర, ఏ పాత్రలు కూడా సరిగ్గా ఏదో వస్తపోతాడు. అంత గ్రాఫిక్స్కి ముఖ్యత్వం ఇచ్చాడు, కానీ ఒక గ్రాఫిక్స్కి ముఖ్యత్వం తప్పులేదు, కానీ దాని యొక్క ఎసెన్స్ ఆఫ్ ది సారాంశం, ఒక్కొక్క సన్నివేశం యొక్క సారాంశాన్ని చూపిస్తూ, సారాంశాన్ని ఎసెన్స్ని నిలబెడుతూ తీసుకెళ్ళాలి. హనుమంతుడు లంకాదహనం చేశాడు, హనుమంతుడు లంకాదహనం చేయటం గ్రాఫిక్స్ మీద తప్ప చూపిస్తే అదొక, ఆ లంకాదహనం చేయటానికి ముందు ఉన్న సన్నివేశమే రసవత్తరమైన సన్నివేశం, ఆ సన్నివేశమే అతను తగలబెట్టడానికి మరి. సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు, కానీ అక్కడ ఈ సీనే లేదు. ఈ సీన్ లేకపోతే రావణాసురుడు హనుమంతుడి మధ్య ఆ సీన్ లేకపోతే, ఆ సీన్ ఆ ఎసెన్స్ చూపించకపోతే ఈ లంకాదహనానికి పెద్ద విలువ ఉండదు. ఇది ఉండబట్టి దానికి విలువ వస్తుంది. సో దానికి చూపించిన కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఆ సీన్లు లేదు, అన్నీ పట్టపట్టి వెళ్ళిపోతాయి. అతను ఒక ఆ డైరెక్టర్కి ఆ సినిమా ప్లస్ ఓన్లీ బప్ప మన ప్రభాస్ అంతే, డార్లింగ్ శుభ్రంగా పాత్రని చక్కగా చేశాడు అంతే. మీరు అన్నీ ఆ డైరెక్టర్ ఫెయిల్యూర్, డైలాగులు మరీ ఏమి డైలాగులు, ఎంత పొరవడం అందరికీ అందుబాటులో ఉండే భాషలో చెప్పాలంటే వేరు, దానికోసం అర్ధరహితమైన భాష ఉతికేస్తా బిడ్డ ఏం భాష అది, మరీ ఎవడో రోడ్డు మీద వాళ్ళ అక్షర జ్ఞానం లేనివాడు, కనీసం రామాయణ జ్ఞానం లేనివాడు తోటి ఎవడన్నా పట్టుకునేదో ట్రాన్స్లేషన్ చేయించేసి, రీరికార్డింగ్ మ్యూజిక్ ఏమి ఎక్కడ, ఆ డైరెక్టర్ టోటల్ ఫెయిల్యూర్. కథ కథనం
డైరెక్షన్లో టోటల్ ఫెయిల్యూర్. అతనికి ఎక్కడ ఇంగ్లీష్, అందుకని మరొకసారి ప్రూవ్ అయింది ఏంటంటే ఉత్తరాది వారికి పురాణాలు తీయడం చేత కాదు, మన దక్షిణాది వాళ్ళు తీసినట్టు అంత గొప్పగా వాళ్ళు తీయలేరు అనేది మరొకసారి ప్రూవ్ అయింది. మన అందుకనే మన పురాణాలు అలా కళ్ళకు కట్టినట్టు ఒక భక్తి పారవస్యతో. ఇప్పుడు ఒక పురాణం అనేటప్పటికి, ఇది రామాయణం అనేటప్పటికీ నేను ఎంతో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళా. రామాయణం అనేది ఏంటి, మామూలు కాదు. రామాయణం అనేది మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో మమేకమైన ఒక కథాంశం. అది ఆ కథాంశాన్ని, ఆ సారాంశాన్ని చూపిస్తూ నువ్వు గ్రాఫిక్స్ చూపించుకో, గ్రాఫిక్స్ చేయించు, ఇంకోటి చేయి. అసలు ఆ సారాంశము ఎసెన్సే లేకుండా రామాయణం పేరు పెట్టి నువ్వు ఓన్లీ గ్రాఫిక్స్కి చేస్తూ అసలు రావణ హనుమంతుడు సీత మీటింగ్ సీన్ కానీ ఎంత బృహత్తమైన సీన్ అది, వాలి సుగ్రీవుల పోరాటంలో కానీ అన్నిటి గ్రాఫిక్స్, అసలు కథ అక్కడ రాముడు ఎందుకు సుగ్రీవుడిని వాలిని చంపాడు, చంపటంలో ఆయన అధర్మంగా ఎందుకు చంపాడు, అయ్యే సీన్ పెట్టుకుని ఏదో ఫ్లాష్ పట్టని ఏమి ఒక విషయం నిలబెట్టకుండా ఒక విషయం, ఆ ఎసెన్స్, ఆ సీన్ యొక్క ఎసెన్స్ రామాయణంలోని ఆ సీన్ ఎందుకుంది, ఆ సందర్భం ఎందుకుంది, ఆ సందర్భం యొక్క ఎసెన్స్ ఏంటి, ఆ సారాంశం ఏంటి, అవి తెలియజెప్పకుండా ఏదో టకటక గ్రాఫిక్స్ ఏ సీన్ కూడా నిలబెట్ట, సీతమ్మ దగ్గరికి హనుమంతుడు వచ్చి ఉంగరం చూపించి ఆ సీను, ఈ రావణాసురుడు వచ్చి సీతమ్మ దగ్గరికి వచ్చి బతిమలాడి బెదిరించే సీను, ఏ సీను కూడా బలంగా దాన్ని ఒక పట్టుగా లేదు. వెళ్ళి గ్రాఫిక్స్ మీద వెళ్ళిపోద్ది అనుకున్నారు చాలా పొరపాటు. ఆ డైరెక్టర్ ఇస్ టోటల్ ఫెయిల్యూర్. టోటల్ డైరెక్టర్ అనేప్పుడు అదేదో మామూలు సోషల్ సినిమా తీసుకోవాలి తప్పితే ఇలాంటి పురాణాలు చెడగొట్టకూడదు. పురాణాలు చేయదు పేరు పెట్టి మళ్ళీ దానికి ముందు ఒక డిస్క్లైమర్, ఇది వాల్మీకి రామాయణం మేము ఇన్స్పిరేషన్లో తీసా కానీ మీరు ఇది రామాయణం అని చెప్పొద్దు పిల్లలకి, ఇది వాల్మీకి రామాయణం చదివించండి అని, అంటే మేము తప్పులు చేస్తున్నాం దీంట్లో మీరు క్షమించి, మీరు క్షమించి ఆశీర్వదించారంటే ముందే చూపించారు. ఎందుకు ఆ దౌర్భాగ్యం, ఎందుకు అంటే ఎలా ఉందంటే ఒక సోషల్ క్రైమ్ సినిమాకి రామాయణాన్ని, ఆ కథకి ఒక రామాయణాన్ని అతికిచ్చినట్టు ఉంది, రామాయణం తీసినట్టు లేదు. ఆదిపురుష అని పేరు పెట్టి ఆ టైటిల్కి ఆ తీసిన విధానానికి ఏమీ ఎక్కడ పొందలేదు. డైరెక్టర్ ఈజ్ అ టోటల్ మిజరబుల్ ఫెయిల్యూర్. వాడు అన్ఫిట్ టు బి ఏ డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ. వాడు వేరే సినిమా ఇంతకు ముందు సినిమా తీశాడు, తానాజీ బాన్ తీశాడు, అలాంటి సినిమాలకు ఓకే. కానీ ఇలా పురాణాలు అన్నప్పుడు దాని మీద భక్తి శ్రద్ధాభక్తులు కనపడడం, ఆ కథలో ఉన్న పవిత్రత, ఆ పారవస్యం, ఆ పరవశం, ఆ భక్తి, ఆ దివ్యత, భవ్యత ఎన్ని ఉండాలి. అవి 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 తీసినప్పుడు వాటితో తీసినప్పుడు అతనికి ఏమీ లేవు, అసలు ఆ ఇన్డెప్త్ రీడింగే లేదు. రామాయణం పాత్రల మీద ఇన్డెప్త్ స్టడీ లేదు అతనికి. లేకపోతే రావణాసుడి పాత్రను అలాగూ కాటుకు పెడతాడు, నడకంతా ఒక వెళ్ళంలాగా వేస్తాడు, అతను రాజభవనం కూడా రాజమందిరం కూడా ఒక డెన్ లాగా ఉంటుంది, విలన్ డెన్ లాగా. ఏమి అసలు ఏమి మొత్తం ఒక రూమ్లో గ్రీన్ మ్యాట్ వేసి అంతా తీసేయడం తప్పితే రామాయణం, నువ్వు మామూలుగా వేరే కథ ఏదో దరిద్రం ఏమైనా తీసుకోమన్నారు గ్రాఫిక్స్కే, రామాయణం పేరు పెట్టి ఆదిపురుషాన్ని పెట్టినాక ఆ ఎసెన్స్ మిస్ అయ్యి, ఆ భక్తి రసం మిస్ అయ్యి, ఆ శ్రద్ధాభక్తులు మిస్ అయ్యి, ఆ పవిత్రత దివ్యత లేకుండా తీస్తే ఎందుకు. దట్ ఫెలో ఇస్ వెస్ట్ ఫెలో ఓం రావత్. మరి అందుకనే అలాంటి వాడు కనుక అలాంటి నేపథ్యం వాడికి ఆ మైండ్ సెట్లో ఆ పవిత్రత, శ్రద్ధాభక్తులు పురాణ ఇతిహాసాల మీద లేకపోబట్టి వాడు దేవస్థానంలో, తిరుపతి దేవస్థానంలో వెళ్ళి దర్శనం చేసుకొచ్చి అక్కడే అమ్మాయిని ముద్దు పెట్టి కౌలించుకుంటూ దౌర్భాగ్య పనులు కూడా చేశాడు. నేచర్ అక్కడే అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు సీతమ్మ తల్లిది ఒక క్యారెక్టర్ అయితే తను అంటే నిలబెట్టుకోగలిగిందా కృతి సేనన్? అమ్మాయి ఎక్కడ ఇప్పుడు మనం కాస్ట్యూమ్స్ అనేది మనం డైరెక్టర్ యాక్టింగ్ కూడా, అమ్మా యాక్టింగ్ కూడా. ఆ సీతమ్మ తల్లి రావణాసుడి దగ్గర మాట్లాడేటప్పుడు, రావణాసుడు వచ్చి మాట్లాడేటప్పుడు కానీ, హనుమంతుడు వచ్చి మాట్లాడేటప్పుడు కానీ అమ్మాయి ఏం చేస్తుంది డైరెక్టర్, అందుకని డైరెక్టర్ ఫీల్ అంటారు. ఆ వాచకం ఎలా ఉండాలి, ఆ లుక్స్ ఎలా ఉండాలి, ఆ సీతమ్మ తల్లి మాట్లాడేటప్పుడు ఒక నిండుతనంగా మాట్లాడుతూ దాంట్లో ఒక ఉగ్వే, దాంట్లో ఒక ఆవేదం ఉంటుంది, ఆవేశం ఉంటుంది. అది ఆ రెండింటినీ సమపాళ్ళలో
అలా చూసి మాట్లాడితే అది గుండెలకు అలా ఉంట అలా మాట్లాడారు. మామూలుగా క్యాజువల్గా మాట్లాడింది అమ్మాయి, రొటీన్ సినిమా సోషల్ సినిమాలో హీరోయిన్ మాట్లాడినట్టు మాట్లాడేసింది తప్పితే అది అమ్మాయి తప్పు కాదు. అమ్మాయికి ఏం తెలుసు, హీరోయిన్కి డైరెక్టర్ చెప్పాలి, అమ్మా ఈ పాత్ర ఇది, ఈ పాత్రలో నువ్వు సర్వగర్భంగా మాట్లాడాలి, అలా నిండుగా మాట్లాడాలి అని అన్నప్పుడు ఆయన రఘురాముడు ఈ సీజన్ రఘురాముడు వచ్చి విడిపించుకెళ్ళాలి కానీ దూత వచ్చి తీసుకువెళ్తే ఆయనకి గౌరవం కాదు అంత పకడ్బందీకి చెప్పాలి. అది మామూలుగా ఆయన వచ్చి తీసుకెళ్ళాలి నేను ఆయన సోషల్ సినిమాలో చెప్తే అది అమ్మాయి తప్పు కదా డైరెక్టర్, అందుకని డైరెక్టర్ ఇస్ అన్ఫిట్ ఫర్ దిస్ మూవీ. అండ్ హనుమంతుని లక్ష్మణ్ క్యారెక్టర్ ఏమంటారు సార్? ఏముంది హనుమంతుడు బాగున్నాడు, హనుమంతుడు హనుమంతుడికి రాముడికి బంధం బంధం ఎక్కడా ఎస్టాబ్లిష్ చేయలే. హనుమంతుడు ఎందుకు రాముడు అంటే ఆ భక్తుడు చివరి షాట్లో వచ్చి కూర్చుంటే సరిపోదు కదా, సినిమాలో ఉన్నారు ఇద్దరు, ఎక్కడ ఆ బంధం వాళ్ళిద్దరి మధ్య? రాముడికి ఎందుకు హనుమంతుడికి ఎందుకు గుండె చీలిస్తే రాముడు కనపడతాడు, గుండెల నుండి రాముడు ఎదుగున్నాడు, ఆ బంధం ఏమిటి అది చెప్పాలి కదా పిల్లలు. వాళ్ళు మేము పిల్లల కోసం తీస్తున్నామంటే పిల్లలకి అది అర్థం అవ్వాలి కదా. ఊరినే డైరెక్టర్ గారు చెప్పారు వెళ్ళమన్నారంటూ సోషల్ సినిమాలో చెప్పినట్టు ఇక్కడ హనుమంతుడు రాముడి దగ్గరికి ఎందుకు, రాముడికి ఆ బంధం ఏమిటి, వాళ్ళ పరిచయం కలిసినప్పుడు ఆ బంధం ఏంటి, ఎక్కడ రాముడికి అంత అనుగు ఇదయ్యాడు, ఎక్కడ ఆ సందర్భం ఒక సన్నివేశం. అలాగే శబరి సీను ఏమిటి, వస్తుంది వెళ్ళిపోదు శబరి సీను, దాని ఆ శబరి సీన్ రామాయణంలో ఎంత గొప్ప సీను, ఆ ఎంగిలి ఎంగిలి యాక్చువల్గా ఎంగిలి కొరికి పెట్టి తీసుకురాదమ్మా, కొరికి పెట్టి తీసుకురాదు, ఆయన తీసుకోపోతే ఉండు బాబు అని చెప్పి కొరికి అంటే లేదు బాబు తీయగా ఉందో లేదా తీయగా ఉంది ఆ దాంట్లో ఆ భక్తి. ఆ శబరికి ఎంగిలి చేసిన రాముడు తింటాడు ఎందుకంటే ఆ తల్లి ఆ శబరి యొక్క భక్తి, ఆ పారవస్యం, ఆ పారవస్యం చూపించాలి కదా ఆ సీన్లో, ఆ పారవస్యం కావాలి చిన్న సీన్ అయినా. అది ఎక్కడా లేదు, మామూలుగా వచ్చింది ఇచ్చింది తిన్న అన్నట్టు ఒక కాయగూరలు అమ్ముకునే పళ్ళు అమ్ముకునే ఒక మోసాలు వచ్చి ఆమె ఇచ్చినట్టు తప్పితే ఒక శబరి ఆ భక్తి భక్తురాలు రామభక్తురాలు రాముడి కోసం వేచి 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 చూసి రాముడు వచ్చాడు అనేటప్పటికీ తన జీవితం చాలు ధన్యమైపోయిన అలాంటి పాత్రని ఈ క్యాజువల్గా వచ్చింది క్యాజువల్గా పోయింది. అతనికి ఆ డెప్త్ లేదు ఏ సీన్లోనూ ఆ డెప్త్ లేదు. అదే లెంగ్త్లో అవసరం, అదే 3 గంటల సినిమా ఇట్లా గ్రాఫిక్స్ కోసమే, గ్రాఫిక్స్ కోసం సినిమా ఆడదమ్మా, గ్రాఫిక్స్ కోసం ఆడదు. మీరు రావడం మీరు ఏదో గ్రాఫిక్స్ చేశారని ఎగిరబడి చూడరు. ఇవాళ మీరు గ్రాఫిక్స్ ఆ రోజుల్లోనే రవికాంత నగాయచ్చు, మార్కస్ బారట్లే, బాబుబాయ్ మిస్త్రీ ఈ మహానుభావులు ట్రిక్ వర్క్లో చూపించారు అన్నాడు. రామరామాయణ చైతన్యం ఉండి సంపూర్ణ రామాయణం ఉండి అవన్నీ చూడలేదు బ్రహ్మాండంగా ట్రిక్స్. ఇవాళ మీరు గ్రాఫిక్స్లో చూపించారు, ఆ ట్రిక్స్లో చూపించారు. సో వాటిని బట్టి చూడరు, అవి ఒక థాట్ అంతే. ఆ థాట్ వెళ్తే ఎంత బాగా చేయగలిగితే అది అసలు దీనికి ముందు సన్నివేశాలు ముందు వాటికి వారికి తోసుకెళ్ళే సీన్లు ఉంటాయి, తోసే సీన్ ఆ సీన్లు డెప్త్తో చూపించేప్పుడు వాటికి విలువ. ఇది లేకపోతే ఏముంది, ఉన్న గ్రాఫిక్స్ చూసి ఇది కదా కామిక్ కాదు కదా, ఇది బాలరామాయణం లాగా. బాలరామాయణంలో కూడా కామిక్ బాలరామాయణం ఉంటుంది, అలా ఉంది రామాయణం అని చెప్పి అనవసరంగా రామాయణం అయితే కాకపోతే అదృష్టం ఏంటంటే ఇందులో ప్రభాస్ డార్లింగ్ చక్కగా బ్రహ్మాండంగా ఆ హైటు అది కూడా కరెక్ట్గా, ఇది కనుక వనవాస రాముడు కనుక ఆ వనవాస రాముడు పాత్రలో పట్టాభిషేక పట్టు వస్త్రాలు పట్టు పీతాంబరాలు నగలు గిగలు అవి ఉండవు కనుక అవన్నీ లేకుండా మామూలు నూలు వస్త్రాలతో ఉన్నాడుగా ఆ హైటు గీటు చక్కటి బ్రహ్మాండంగా ఆ తేజస్సు దానిలో ఏమిడిపోయాడు. అక్కడక్కడ కొన్ని మిస్టేక్ ఉన్నా తను మాట్లాడుతూ ఉంటే అంటే ఆ రోజు వాళ్ళు గ్రాఫిక్స్లో తీశారు కదా ఒకళ్ళ సగం ఒకరు లుక్స్ కొన్ని తేడాలు లిప్స్ కొన్ని అవన్నీ టెక్నికల్ అనుకోని అది తన తప్పులు కదా తన వరకు బ్యూటిఫుల్గా ఉన్నాడు, అదే కాపాడుతుంది సినిమా. సరే సినిమా విషయానికి వస్తే ఆదిపురుష్ మూవీ అంటే ఇంత కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభాస్ గారి అభిమానులు, మరి వాళ్ళకి బాధాకరమైన విషయమే అంటారా సినిమా విషయానికి వస్తే? ప్రభాస్ గారి క్యారెక్టర్ అనేది ఆయన ఎప్పుడూ ఆయన క్యారెక్టర్ బాధాకరం, వాళ్ళకి బాధాకరం వాళ్ళ హీరో వరకు వాళ్ళ అభిమానించే హీరో వరకు పాస్ బ్రహ్మాండంగా పాస్. సినిమా
అందరూ ఎక్స్పెక్ట్ చేసి వాళ్లే కదా సినిమాని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అందరూ గొప్పగా ఉంటుంది, మరొక ఎపిక్, చాలా సంవత్సరాల తర్వాత ఒక భారతీయ ఇతిహాసం మీద వస్తున్న గొప్ప సినిమా అని చాలామంది ఎక్స్పెక్ట్ చేసాం. అది ఎక్స్పెక్టేషన్ నీరు గారు చేశాడు ఆ డైరెక్టర్. మొత్తం అంత ఖర్చు పెట్టి కూడా వాడు ఖర్చు పెట్టడం గ్రాఫిక్స్ 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 అని ఖర్చు పెట్టాడు విషయంలో. ఇప్పుడు అదే రాజమౌళి తేడా. మా రాజమౌళి ఎందుకు స్టాండ్స్ ఫస్ట్, వై శంకర్ తమిళ శంకర్ ఎందుకు స్టాండ్స్ ఫస్ట్? వాళ్ళు గ్రాఫిక్స్ మీదే కథ కాదు, కథను బట్టి గ్రాఫిక్స్, కథని తీసుకెళ్ళి విషయాన్ని తీసుకెళ్ళి ఆ విషయం పండించి దాని నుంచి గ్రాఫిక్స్ వెళ్తారు, అక్కడే పండుద్ది. ఇప్పుడు తిరుమలారు తీసుకుమా ఫైట్ ఉంది, బ్రిడ్జ్ దగ్గర ఫైట్. అంతకుముందు ప్రిపరేషన్ ఎంత ఉంది సినిమాకి ఆ ఫైట్ రావడానికి, దానివల్ల ఆ ఫైట్ ఎంజాయ్ చేసాం. గ్రాఫిక్స్ అదేమీ లేకుండా గవ్వుకొని పెడితే ఉండదు అది. అది అట్లా ఆ సెన్సు ఆ నాలెడ్జ్ ఈ డైరెక్టర్కి లేదు. అది ఫ్యాన్స్ అందరూ కూడా ఆవిష్కరణ సెపరేట్ పెద్ద హిట్ అవుద్ది, వాళ్ళకి అందరూ ఎక్స్పెక్టేషన్స్ త్రిబులార్ని క్రాస్ చేసేస్తుంది, మరో బాబు బాహుబలి దాటి వెళ్ళిపోద్ది. ఏమి బాహుబలి దరిదాపులకు కానీ రాజమౌళి దరిదాపులకు కానీ, రాజమౌళి దరిదాపులకు కూడా ఇక డైరెక్టర్ రాడు, బాహుబలి త్రిబులారిని దగ్గర కూడా ఇది సినిమా రాదు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.